ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత 5 నెలలుగా జైల్లోనే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం పోరాడుతూనే ఉన్నారు. కానీ ప్రతిసారి నిరాశ మిగులుతోంది. కానీ తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా సిబిఐ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని అన్నారు. రేపటికి కేసును వాయిదా వేసి తుది విచారణ జరుపుతామన్నారు. రేపు డిఫాల్ట్ బెయిల్పై విచారణ నేపథ్యంలో ఈరోజే కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సిబిఐ ఛార్జ్షీట్లో తప్పులు ఉన్నందున కవిత డిఫాల్ట్ బెయిల్కు అర్హురాలని జూలై 6న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఛార్జ్షీట్లో తప్పులేవీ లేవని సిబిఐ స్పష్టం చేసింది. ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్ను జూలై 22న పరిగణలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు ఆగస్టు 9న ఛార్జ్షీట్పై విచారణ జరపనుంది. తాజాగా పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు. ఒకటి రెండు కాదు, గత 5 నెలలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బయట ప్రపంచాన్నే చూడలేదు. రాజకీయాలు, జనజాగృతి అంటూ నిత్యం ప్రజల్లో ఉండే ఆమె 5 నెలల నుంచి జైలుకే పరిమితమయ్యారు. బెయిల్ ఈ రోజు వస్తుంది, రేపొస్తుంది అని ఎదురుచూపులే తప్ప ఫలితం లేకుండా పోతోంది. అసలు బెయిల్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఆమె తరపున న్యాయవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో ఆమె యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ములాఖత్ అయ్యారు. వారితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా కవితను కలిసి వారిలో ఉన్నారు. కవిత యోగక్షేమాలను తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు. ములాఖత్ అనంతరం కేటీఆర్, హరీష్ రావు తీహార్ జైలు నుంచి వెళ్లిపోయారు. కవిత బెయిల్పై కేటీఆర్, హరీష్ రావు న్యాయ నిపుణులతో ఢిల్లీలో చర్చించారు.